మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరొక నా తండ్రి మీ సాన్నిధ్యంలో మీ మాటలు వినేటువంటి అవకాశం కలిగించినందుకే స్తోత్రాలు. మీ వాగ్దానమును బట్టి మీరు మా మధ్యన ఉన్నారని నమ్ముతూ మీ మాటలు ధ్యానించబోతుండగా సహాయం చేయండి. విన్న వారందరి హృదయాలలో ఫలింపచేయండి. తండ్రి సత్యమును గ్రహించి సత్యమునందునటువంటి స్వతంత్రము పొందినట్లుగా సహాయం చేయమని తండ్రి, క్రీస్తుని లోకానికి మీరు ఎందుకు పంపించారో ఆ విషయాన్ని మీ ప్రియమైన పిల్లలందరూ గ్రహించి మీ కృపకు మీ అనుగ్రహానికి మీ దయకు పాత్రలో ఉన్నట్లుగా సహాయం చేయమని విన్న వారందరి హృదయాల్లో ఈ మాటలు ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక మంచి విషయాన్ని ఈరోజు మీకు నేర్పించబోతున్నాం. అదేంటనంటే నిజమైన వెలుగు, దేవుని గూర్చినటువంటి సంగతులు స్పష్టంగా వివరంగా ఎప్పుడైతే మనకు తెలుస్తాయో నిజమైన వెలుగును కనుగొన్న వారంగా, అంటే సత్యమును కనుగొన్న వారంగా, సత్యమును తెలుసుకున్న వారం అవుతామని బైబిల్ చెప్తుంది. ఈ లోకం ఎవరి మూలంగా కలిగింది, ఎవరు కలిగించారు, కలిగించిన ఆయన ఏం చెబుతున్నాడు, ఆ విషయాలు మనం కనుక నేర్చుకోగలిగితే బైబిల్ని ఎందుకు నమ్మాలి, బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలన్న విషయాలు మనకు అర్థమవుతాయి. ఎన్నో మతాలు ఉన్నాయి లోకంలో, ఆ మతాలకు మత గ్రంథాలు ఉన్నాయి, ఆ మతాలలో ఎందరో మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ మనుషులే, అందరూ గాలి పీల్చి నీరు తాగి ఆహారం తినే బ్రతుకుతారు. ఇదే నేల మీద బ్రతుకుతున్నాం, ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాం, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం. పనులను బట్టి, వృత్తులను బట్టి మనుషులు వేరువేరుగా బ్రతుకుతున్నారు, కానీ మానసికంగా, సామాజికంగా మనిషి కులాల వారీగా మతాల వారీగా వేరైపోయి హద్దులు నియమించుకొని దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో ఉన్నాడు అనేది, నిజ దేవుణ్ణి ఎరుగని స్థితిలో ఉంది సమాజం అని అందరికీ తెలుసు. కనుకనే యేసుక్రీస్తు వారు అసలు ఏం చెప్పారు అన్న మాటలు మనం చూడగలిగితే, మొట్టమొదట యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు మనం చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు అంటున్నాడు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరూ కూడా నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను నీ కుమారునికి, ఆయనకు అధికారం ఇచ్చితివి, నీ కుమారునికి అధికారం ఇచ్చావు. 3వ వచనంలో చెబుతున్నాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నీవును, నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అన్నాడు. నిత్య జీవము ఎలా వస్తుందో యేసుక్రీస్తు వారి నోట మాట నుండి మనం వింటున్నాం. అద్వితీయుడు, అద్వితీయం, ద్వితీయం అంటే 2, అద్వితీయం అంటే 2 కాదు 1, ఇక 2వది లేదని అర్థం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఆ ఒక్కడైనటువంటి అద్వితీయుడైనటువంటి దేవుడు పంపిన కుమారుడు, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇక్కడ యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాట ఇది, మనం గ్రహించాలి. యేసు ప్రభు వారే స్వయంగా ఈ మాట చెప్పారు, నీవు అద్వితీయుడువు, నువ్వు ఒక్కడై ఉన్నటువంటి వాడవు, ఆ ఒక్కడై అన్న నీవు పంపిన
యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. నిత్య జీవం అంటే ఏంటండి? నిత్యం అంటే ఎప్పుడు ఉండేది, జీవం అంటే ప్రాణం, లేకపోతే జీవించి ఉండటం, బ్రతికి ఉండటం. జీవం కలిగింది. నిత్య జీవం అంటే మరణం లేకుండా ఉండటం, అంటే మోక్షం అంటారు చూసారా. ఒక్కడై ఉన్నటువంటి పరాత్పరుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరగటం, ఆయన ఒక ఆయన పంపించాడు, ఆయన యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తుని ఎరగటం మూలంగా మోక్షం వస్తుంది. మన భాషలో ఆలోచిస్తే ఒక్కడై ఉన్నటువంటి సృష్టికర్తను, ఆయన యేసుక్రీస్తు అనేటువంటి ఆయన్ని పంపించాడు, ఆయన ఎరుగుట మూలంగా ఏం చేస్తుంది, మోక్షం లభిస్తుంది, ఆయన ఎరుగుట అని చెప్పాడు. అంటే ఈయన ఎవరిప్పుడు, సృష్టికర్త ఎవరు అని అన్నప్పుడు దేవుడు ఆత్మ అని బైబిల్ చెబుతుంది. యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేటువంటి మనుషులు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆ ఆత్మ అయినటువంటి దేవుడు ఒక ఆయన్ని లోకానికి పంపించాడు, ఆయన పేరు యేసుక్రీస్తు, ఆయన ఎరుగటం మూలంగా మోక్షం వస్తుంది అని చెప్తున్నాడు. ఆయన ఎరుగటం మూలంగా ఆ ఆత్మైన దేవుణ్ణి, ఆ ఆత్మైన దేవుడు పంపినటువంటి ఒక కుమారుడు యేసుక్రీస్తు, ఆయనను ఎరుగటం మూలంగా మోక్షం లభిస్తుంది. ఇప్పుడు ఆ కుమారుడు ఎవరో, ఆ దేవుడు ఎవరో కొన్ని మాటలు మనం చూడగలిగితే, యోహాను సువార్తలోనే 1వ అధ్యాయంలో ఈ మాటలు స్పష్టంగా వ్రాయబడి ఉంటాయి. జాగ్రత్తగా చదువుదాం, చూడండి. 1 నుండి చదువుదాం. ఆది యందు వాక్యమున్నది. వాక్యం అంటే ఏంటండి? మాట, శబ్దము. ఆది యందు వాక్యం ఉన్నది. వాక్యము, వాక్యం మరి ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. ఆ వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. శబ్దము, శబ్దము దేవుడై ఉన్నాడు. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉన్నాడు. ఆ శబ్దమైనటువంటి దేవుడు ఎక్కడున్నాడు? దేవుడి దగ్గర ఉన్నాడు. ప్రారంభం ఇలా చెప్తున్నాడు, సమస్తమును ఆ వాక్యమైన దేవుని మూలముగా కలిగిను. కలిగి ఉన్నది ఏదియో, ఆయన అంటే యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. ఆయనలో, ఆ యేసులో ఏముంది? జీవముంది. ఆ జీవమే మనుషులకు వెలుగై ఉంది అన్నాడు. 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆది యందు వాక్యము చూసారా? ఆ వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. వాక్యము శరీరధారిగా వచ్చాడు అని చెప్తున్నాడు. వాక్యం ఎలా వచ్చాడండి? శరీరధారియే ఇచ్చాడు. ఇప్పుడు ఆ శరీరధారిగా వచ్చినటువంటి ఆయన మూలముగా సమస్తము కలిగింది. కలిగి ఉన్నది ఏదియు, ఆ వాక్యము లేకుండా కలగలేదు. నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగిస్తుంది అన్నాడు. గమనిస్తున్నారా? నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వస్తూ ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తుంది. ఇంకా 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆ వెలుగైన ఆయనను తెలుసుకొనలేదు అని చెప్తున్నాడు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఈ మాట. మళ్ళా 9 చూస్తే, నిజమైన వెలుగు ఉంది అంటున్నాడు. నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. ప్రతి మనుషుణ్ణి కూడా నిజమైన వెలుగు ఏం చేస్తుంది? వెలిగిస్తుంది అని చెప్తున్నాడు కదా. మరి అయితే ఇది అందరికి అర్థమైందా ఆ వెలుగు గురించి అని అంటే, 10వ వచనంలో అంటున్నాడు, ఆయన లోకములో ఉన్నాడట,
లోకం ఆయన మూలంగా కలిగిందట, కానీ లోకము ఆయనను తెలుసుకునలేదు. లోకము ఆయన మూలంగా కలిగినా ఆయనను లోకము తెలుసుకునలేదు. అంటే కలిగించిన సృష్టికర్తను ఈ మనుషులు తెలుసుకునలేదని దేవుడు చెప్తున్నాడు. నిజమైన వెలుగు లోకములోనే ఉంది. ఆ వెలుగు లోకములోనికి వస్తూ ఏం చేస్తుంది? ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తుంది. మనకేమన్నా ఇప్పుడు ఒక లైట్కి కరెంట్ ఇస్తామనుకోండి, అది వెలుగుతుంది. మరి మనం ఎలా వెలుగుతున్నాం? ఎవరన్నా చనిపోయారు అనుకోండి, తల దగ్గర ఏం పెడతారు? దీపం. ఏ దీపం ఎందుకు ఇచ్చారు? అసలు దీపం వెళ్ళిపోయింది, ఆరిపోయింది. దానిని బైబిల్ ఏం చెప్తుందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అదే నిజమైన వెలుగు. ఏది నిజమైన వెలుగు? దీపం. లోపల ఆత్మ జ్యోతిలా వెలుగుతుంది, అది ప్రతి మనిషిని వెలిగిస్తుంది. అది ఎక్కడుంది? యేసుక్రీస్తులో ఉంది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. జీవము ఆత్మ. జీవం కనిపిస్తుందా? కనిపిస్తుంది, కదులుతూ ఉంటుంది. చేపను కోసేస్తాం, ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. కోసి లోపల ఏముందో చూద్దాం అనుకుంటే దొరుకుతుందా? ప్రాణం కనపడద్దా? కనపడదు. ఆలోచించండి పిల్లారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే ప్రతి ఒక్కరిలో దేవుడు పెట్టిన దీపం ఉంది. ఆ దీపమే ప్రతి మనుష్యుణ్ణి వెలిగిస్తుంది. వెలిగిస్తుంది నిజమైన వెలుగు అదే. లోకము ఆయన మూలముగా కలిగిన లోకము ఆయనను తెలుసుకునలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చి నిజమైన వెలుగు గురించి చెబుతున్నారు అన్నమాట. తండ్రి, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము, నిజమైన జీవము, మోక్షం దొరుకుతుంది అని చెప్తున్నాడు. అంటే మనలను ఎవరు వెలిగిస్తున్నారో, మనల్ని ఎవరు బ్రతికిస్తున్నారో మనకే తెలియదు అన్నమాట. తెలియకుండా బ్రతుకుతున్నాం అన్నమాట. అందుకే ఇంకో మాట చెప్పాడు, దేహము నాకు దీపము కన్నే అన్నాడు యేసుప్రభు. అంటే ఇది వెలుగు, ఇది చీకటి అని మనకు ఎలా తెలుస్తుంది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అయితే ఈ దేహానికి కూడా ఒక దీపం ఉంది. నీ కన్ను చెడిపోతే, అంటే కన్ను కనబడకపోతే, గుడ్డిదైతే దేహమంతా వెలుగు ఉంటుందా చీకటిగా ఉంటుందా? మొత్తం ప్రపంచమే అంధకారం. ఒకసారి కళ్ళు మూసుకోండి, అలా ఏం కనపడుతుంది? అంధకారం. అంటే చూసారా, మనలో ఉన్న వెలుగు గురించి కూడా మనకి పూర్తిగా తెలియదు. కళ్ళు ఉన్నాయి కాబట్టి చూస్తున్నాం అంతే. ఈ కళ్ళు ఎలా కనిపిస్తున్నాయి? ఈ కళ్ళను జీవింపజేస్తున్నది ఎవరు? ఇవన్నీ వివరాలు మనకు తెలియాలి. అందుకే లోకం ఆయన మూలముగా కలిగాను, అయినా లోకము ఆయనను తెలుసుకునలేదు అంటున్నాడు. దీన్ని బట్టి అసలు ఎంతమందికి దేవుడు తెలుసో చెప్పండి నాకు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటున్నాడు, అలాగే పరిశీలించి తెలుసుకోమంటున్నాడు, పరిశోధించి మరీ తెలుసుకోమంటున్నాడు. ఎవరికి వాళ్ళే ఎవరో ఒకళ్ళు చెప్పడం, ఆ మనుషుల మాటలు మనం నమ్మటం. మరి మీరు కూడా మనిషే కదండి చెప్తున్నారు అంటే, పిల్లరా మనుషులు మోసగిస్తున్నారని దేవుడు ఇదిగో గ్రంథస్థం చేశాడు. దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు మనకి. గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆ గ్రంథం అయితే ఏంటండి బాబు, దాన్ని ఎందుకు నమ్మాలని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మనం ఒక పొలం కానీ స్థలం కానీ ఇల్లు కానీ కొన్నాం అనుకోండి, ఏం చేస్తాం? దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం. నేను ఎదురుగా నేను మనిషిని ఉండగా ఈ కాగితాలతో నీకు పని ఏంటి, నన్ను నమ్ము అంటే సరిపోద్దా? అమ్మేసి ఏమండి ఏం చేయాలి? దాన్ని నమ్ముతాడా మనిషిని? మరి ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయ్యిందనుకోండి, మన దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి ఏమండి, స్టాంప్ పేపర్స్. ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు
ఎప్పటికీ ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా ఎంతమందికి అమ్మినా దాన్ని ఏమండి ఎవరు నాదని చెప్పినా ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు మాత్రమే నిజం చెప్తాయి. అలాగే ఆ అద్వితీయుడైన ఒక్కడైనటువంటి దేవుడు మనకొక దస్తావేదును రాసిచ్చాడు. ఇందులో కలపడానికి లేదు, తీసేయడానికి లేదు. దస్తావేదులో కలపడానికి ఉండదు, తీసేయడానికి ఉండదు. ఆ రోజు ఏమైతే రాయబడ్డాయో ఆ రాయబడిన దాని నకలు ఎక్కడుంటుంది? రిజిస్టర్ ఆఫీసులో ఉంటుంది. ఎక్కడుంటుందండి? రిజిస్టర్ ఆఫీసులో ఉంటుంది. అలాగే బైబిల్లో కూడా దేవుడు దేవుని మనసు రాయబడింది. ఆ వ్రాయబడినటువంటి మాటలు దేవుడి దగ్గర ఉన్నాయి, ఇక అది మార్చడానికి లేదు, అలాగే అందులో కలపడానికి లేదు, తీయటానికి లేదు. ఇది రిజిస్టర్ లెటరు, డాక్యుమెంట్ ఇది. కనుకనే ఈ డాక్యుమెంట్కే తెలుస్తుంది ఏది వాస్తవమో. నీ స్థలము నీదే, ఈ ఇల్లు నాదే అని చెప్పడానికి ఎలాగైతే రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటాయో అదేవిధంగా నిజమైన దేవుణ్ణి గుర్తించడానికి కూడా దేవుడు డాక్యుమెంట్ ఇచ్చాడు. అందుకే దేని నేను నమ్మా. ఎందుకు దీన్ని నమ్మాల్సి వచ్చిందంటే సృష్టి ప్రారంభము నుండి సృష్టి అంతము వరకు ఏమండి కాలము ఎప్పుడు మొదలైందో యుగాంతము వరకు కూడా రాయబడింది. జీవం ఈ భూమి మీద ప్రారంభమైన ఏది ఎలా ప్రారంభమైంది, ఈ భూమి మీద జీవం ఎలాగా అంతరించిపోతుంది, ఎలా ఈ సృష్టి వినాశనం కాబోతుంది, ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అన్నిటికీ కారణం ఏంటి, మనుషుల జీవితాలలో సుఖము దుఃఖము వ్యాధి బాధలు ఏమంటే కష్టాలు కన్నీళ్ళు సంతోషం ఇవన్నీ ఎలా సంభవిస్తున్నాయి మానవ జీవితంలో, కారణాలేంటి, వీటన్నిటికీ జవాబులు బైబిల్ చెబుతుంది. బైబిల్ అంటే ఎవరో తెలుసా, ఏంటో తెలుసండి, దేవుని మనసు. అయితే ఆ మనసులో ఉన్నది ఎవరో తెలుసా, ఎవరు చెప్పండి, మీ మనసులో ఎవరుంటారు? మీ పిల్లలు. మీ మనసులో ఎవరుంటారు? మీ పిల్లలు. మరి మనమెవరు? మనమైన సంతానమైన పిల్లలము. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్తున్నాడు, తండ్రి మీ తండ్రి నా తండ్రి అని చెప్తున్నాడు. ఆ తండ్రిని ఎరిగిన వారికే నిత్య జీవం అంటున్నాడు. ఆయన పంపినటువంటి క్రీస్తుని ఎరిగిన వారికి నిత్య జీవం అంటున్నాడు. ఆయన ఎవరు అన్నప్పుడు ఆయన నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకములోనికి వస్తూ ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తూ ఉంది. లోకము ఆయన మూలమా కలిగింది, కానీ లోకము ఆ వెలుగును తెలుసుకోలేదు. మనకి ఇప్పుడు ఆ తెలుసుకునేటువంటి వెలుగునే మీకు పరిచయం చేస్తున్నాను. అంటే ఇంకో మాట చెప్పమంటారా, మిమ్మల్ని మీకే పరిచయం చేస్తాం. మనము సాధారణంగా ఇతరి వారి గురించి మాట్లాడుతూ ఉంటాం, ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇద్దరు మనుషులు కలిస్తే మాట్లాడుకునేది ఎవరి గురించి అండి? వాళ్ళ ఇద్దరి గురించేనా? మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. కనుక సత్యం అనేది మాట్లాడుకోవడానికి మనకి అవకాశం ఉండదు. మన గురించి మనము, మనం ఎవరో మనకు తెలియదు, కానీ అందరి గురించి ఆరాలు తీస్తూ ఉంటాం. ఏమండి మనం ఎవరో మనకు తెలియదు, దేవుడి గురించి మాత్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం, ఎవరైతే చెప్తే అది నమ్ముతూ ఉంటాం. అసలు నేను ఎవరో నాకు అర్థమైతేనే దేవుడు అర్థమవుతాడు. ఫస్ట్ ప్రియులరా ఆలోచించండి, ఈ జీవం ఎక్కడిది? యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో, ఇప్పుడు మనం పీల్చుకుంటున్నాం ముక్కు, నాసికం అంటే జీవవాయువును జీవాత్మను ఊదాడు. నరుడు జీవాత్మ, జీవించు ప్రాణయ్యాడు. ఆదాము అనేటువంటి మొదటి మనుషుల్లోకి వచ్చింది దేవుని ఆత్మ. ఆదాములో నుండి స్త్రీని తీశాడు, వారి ఇరువురిని పురుషునిగా స్త్రీనిగా నిర్మించాడని దేవుడే చెప్పినటువంటి బైబిల్ గ్రంథంలో చూస్తే మొట్టమొదట ఆదాములోనికి వచ్చినటువంటి జీవాత్మే అవ్వలోనికి పంచబడింది, విభాగించబడింది భాగం. ఇప్పుడు ఆ ఆదాములోకి వచ్చినటువంటి ఆ జీవాత్మయే
విలారా, మనందరికీ పంచబడుతూ 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 వచ్చింది, జీవానికి అంతమే లేదు. జీవానికి అంతము లేదు ప్రిలారా. ఎందుకంటే శక్తిని మనం పుట్టించలేము, శక్తిని మనం నాశనం చేయలేము, రూపం మారుతుందంటే. ఒక వడ్ల గింజను నాటినప్పుడు అందులోంచి ఎన్నో గింజలు వస్తున్నాయి, మళ్ళీ ఆ గింజలు నాటినప్పుడు మళ్ళీ ఎన్నో గింజలు వస్తున్నాయి. అంటే మొదట వేసింది ఒకట వందల ఒక గింజే, ఒక గింజ నుంచి ఎన్నో గింజలు ఎలా వచ్చాయో, ఆదామును ఒక మనుషుని నుండి సమస్త మరి మనుషులు కూడా ఈ భూమి మీదకి వచ్చినట్లుగా దేవుడు చెప్తున్నాడు. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటున్నాడు. ఆయనే సృష్టించాడు అంటున్నాడు. కనుక ప్రియులారా, ఇలాగున మనం ఆలోచన చేస్తే మనలోనున్న ఈ వెలుగు ఎవరు ఏమిటి అన్నప్పుడు, దేవునిలో ఉన్న జీవం, దేవుడు ఎవరు? ఆత్మ. ఆ ఆత్మనే ఏమని చెబుతున్నాడు? వెలుగని చెబుతున్నాడు, జీవమని చెబుతున్నాడు, ప్రాణమని చెబుతున్నాడు. ఇలాగున ఎన్నో రూపాలు మనము పర్యాయ పదాలుగా దీనినే పలుకుతున్నాం. జీవం అంటున్నాడు, ప్రాణం అంటున్నాడు, ఊపిరి అంటున్నాడు, జీవాత్మ అంటున్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు పిల్లారా, మనకు అర్థమైనటువంటి భాషలో మనకి ఏదో ఒక విధంగా అర్థం చేయించడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8:12, నేను లోకమునకు వెలుగును అంటున్నాడు. ఎవరు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవకుండా జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని చెబుతున్నాడు. ఈ మాటను కూడా మనం ఆలోచించాలి. నేనే లోకానికి వెలుగును. లోకానికి వెలుగంటే లోకమంతా వెలిగించే సూర్యుడా ఆయన? కాదు. లోకమునకు వెలుగునంటే ఇప్పుడు లోకం అంటే ఎవరు? మనుష్యులు. మనుషులకు వెలుగెవరు? ఆయనే, యేసుక్రీస్తు. నేను లోకమునకు వెలుగును. అదే ఇందాక అనుకున్నాం కదా, ఆ లోకములో నిజమైన వెలుగు ఉండెను, అది ప్రతి మనుష్యుని వెలిగిస్తుంది. లోకం ఆయన మూలంగా కలిగింది, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. కనుక ఇప్పుడు యేసుప్రభు మరలా చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు ఎలా చీకటిలో ఉండకుండా జీవపు వెలుగు కలిగి ఉంటాడు అన్నాడు. ఇదేం వెలుగుది? జీవపు వెలుగు. మనకు కూడా చాలా వెలుగులు తెలుసు. ఇంతకు ముందు కిరసనాయల దీపాలు తెలుసు, ఆవుదపు దీపాలు తెలుసు, క్రొవ్వొత్తుల వెలుగులు తెలుసు. ఆ తర్వాత ఎన్ని వచ్చినాయి? మామూలు బుడ్లు వచ్చాయి కరెంటుకి. ఆ తర్వాత ట్యూబ్లైట్లు వచ్చాయి. ఆ తర్వాత తెల్ల చూపులు వచ్చినాయి చిన్నవి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినాయి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు ఎల్ఈడి. మనుషులు వెలుగు కోసం సృష్టించుకున్నటువంటి, తయారు చేసుకున్నటువంటి ఈ దీపాలు ఎన్ని రకంగా ఉన్నాయి కదా. అయితే మనల్ని వెలుగుస్తున్నటువంటి దీపం ఎవరు? జీవపు వెలుగు అన్నాడు. నేనే జీవపు వెలుగు. మనల్ని జీవింపజేస్తున్నది ఎవరు అని అంటే, యోహాను సువార్త 6:63 చూడండి, ఆత్మయే జీవింపచేయుచున్నది. తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తును మాకు పరిచయం చేసి నిజమైన వెలుగుగా, నా తండ్రి జీవపు వెలుగుగా మాలో ఈ ఉన్న ఆత్మ దీపముగా మమ్మల్ని బ్రతికిస్తున్నటువంటి జీవము క్రీస్తుని నా తండ్రి, మీ జీవము కలిగిన మేమందరము మిమ్మల్ని ఎరిగిన వారంగా ఉండగా యేసుక్రీస్తుని పంపించి మరొకసారి మిమ్మల్ని ఎరుగుటకు సహాయం చేస్తున్నందుకే వందనములు, స్తోత్రములు. రాత్రి ఎవరు ఈ మాటలు విన్నారో వారందరూ నిజమును సత్యమును గ్రహించినట్లుగా సహాయం చేయండి తండ్రి. జీవ వెలుగును సంపాదించుకుని దుష్క్రియలను చెడుతనమును విడిచిపెట్టి
సమస్తమైన మంచితనము నీతి సత్యమును అనే వాటిలో మిమ్మల్ని కనపరచుటకు సహాయం చేయమని నా తండ్రి, క్రీస్తు మిమ్మల్ని ఎలాగైతే లోకానికి ప్రత్యక్షపరిచాడో అదేవిధంగా మేము మీ గురించి లోకానికి పరిచయం చేసేటువంటి మంచి పిల్లలుగా ఉండటకు సహాయం చేయమని, మరొకసారి మీ చిత్తమైతే మేము కలిసి మీ మాటలు ధ్యానించి పరిపూర్ణమైనటువంటి సత్యమును గ్రహించి మేలు పొందినట్లుగా మీ పిల్లలందరికీ సహాయం చేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి, అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ దేవుని పిల్లలందరికీ తోడైన నడిపించుడుగాక. ఆమేన్. రక్షణ వాక్యం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దేవోక్తిలో వీక్షిస్తున్నటువంటి ప్రియులందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా ఉదయం 7 గంటలకి చూస్తున్నారు. ఎంతమంది చూస్తున్నారు, ఎటువంటి మేలులు పొందుతున్నారు, ఆత్మీయంగా మీకు ఈ మాటలు, ఈ వాక్య సందేశాలు మేలుకరంగా ఉన్నాయో లేవో అని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ ఒక్కసారైనా ఫోన్ కాల్ ద్వారా మీ స్పందనను తెలియజేయవలసిందిగా క్రీస్తు ప్రభువారి పేరట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను.